హీరోకు చెవులు సరిగ్గా పనిచేయవు. హీరోయిన్ డీ గ్లామర్ వేషంలో పక్కా పల్లెటూరి అమ్మాయిలాగా కనిపిస్తుంది. కథ మొత్తం పల్లెటూరులో ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట సాగుతుంది. అప్పుడెప్పుడో 80ల కాలంలో చూసిన పల్లెటూరి ప్రెసిడెంట్ గెటప్లో విలన్ అవతారం. టైటిల్ ఇప్పటి జనరేషన్కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువగా కనిపిస్తుంది. అసలు దర్శకుడు సుకుమార్ తన రెగ్యులర్ స్టైల్ని వదిలి ఇలాంటి ప్రయోగం ఎందుకు చేస్తున్నట్టు, పైగా బడ్జెట్ కూడా భారీగా ఖర్చు పెట్టిస్తున్నాడు, అనవసరంగా రిస్క్ అవుతుందేమో. 3 ఏళ్ల క్రితం రంగస్థలం షూటింగ్ మొదలయ్యాక వినిపించిన రకరకాల కామెంట్లు ఇవి. అప్పటిదాకా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ మాస్ని మాత్రమే టార్గెట్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ తేజ్ ఇలాంటి రోల్ ఒప్పుకున్నాడని తెలిసి ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు. కానీ సుకుమార్కు మాత్రమే తెలుసు సబ్జెక్ట్లో ఉన్న సత్తా. లాజిక్స్ వెతికే అవసరం లేకుండా స్ట్రైట్ నెరేషన్తో ఓ మంచి స్టోరీని చెబితే ప్రేక్షకులు ఆదరించే తీరతారని తాను వేసుకున్న అంచనా తప్పలేదు. కాకపోతే ఊహించిన దానికన్నా చాలా చాలా ఎక్కువ ఫలితం వచ్చింది. అదే విజయ రహస్యం. అనగనగా రంగస్థలం అనే పల్లెటూరు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ అన్నయ్య అక్కడ ప్రెసిడెంట్ చేసే అక్రమాలకు ఎదురు తిరిగి ప్రాణాలను కోల్పోతాడు. అప్పటిదాకా మోటార్లకు నీళ్లు పట్టుకుంటూ సరదాగా తిరిగే చెవిటి తమ్ముడికి ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాదు. దీనికి కారణం ఎవరో తెలుసుకొని వాళ్ళ అంతం కోసం పంతం పూనుతాడు. ఈ ప్రయత్నంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు. చివరికి అసలు హంతకుడిని పట్టుకుని ఎలా శిక్షించాడో అదే క్లైమాక్స్. నిజానికిది చాలా మామూలు కథ. ఇదే ఫార్ములాతో గతంలోనూ ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ సుకుమార్ తన వైవిధ్యాన్నంతా ట్రీట్మెంట్లో చూపించాడు. 1985 నాటి బ్యాక్డ్రాప్ తీసుకొని అచ్చం అదే తరహాలో అనిపించే పల్లెటూరి వాతావరణాన్ని పునఃసృష్టించి సహజమైన పాత్రలతో అంతకంటే జీవమున్న సంభాషణలతో ప్రేక్షకులను రంగస్థలం అనే ఊరిలో 3 గంటల సేపు ప్రయాణం చేయించినంత గొప్ప అనుభూతిని కలిగించాడు. ఇక ముఖ్యంగా ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన రామకృష్ణ మరియు ఆయన భార్య మౌనికలు అంతకు ముందెప్పుడు పెద్ద సినిమాలను చేయనేలేదు. ఆ సినిమాలు ఏంటంటే అందాల రాక్షసి, సాహసం, జో అచ్యుతానంద మాత్రమే. మరి అంత పెద్ద సినిమాను వీళ్ళు డీల్ చేయగలరా? అదొక సందేహం. ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పోలవరం పరిసర ప్రాంతాల్లో జరిగింది. అప్పటి వరకు అందరూ గోదావరి జిల్లాల్లోని పచ్చదనమే చూశారు. కానీ ఈ సినిమా దర్శకుడు సుకుమార్, ఛాయాగ్రహుడు రత్నవేలు దాన్ని బంగారుపు రంగుల్లో చూపించాలని అందుకోసం మండు వేసవిలో చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. కానీ తరువాత వర్షాలు పడడంతో గడ్డి మళ్ళీ పచ్చగా మారిపోయింది. దాంతో వేరే చోట నుండి మట్టి, ఎండుగడ్డిని తెప్పించి నాటడం జరిగింది. అది కఠినమైన భూభాగం కలిగి ఉన్న ప్రాంతం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా అక్కడి ప్రజలు తమ గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సెల్ ఫోను సిగ్నళ్లు కూడా అందని ఆ ప్రాంతం అలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని తమ పనితనాన్ని నిరూపించుకున్నారు కళాదర్శకులు రామకృష్ణ, మౌనికలు. ఆ తరువాత సినిమాలోని రంగస్థలం గ్రామాన్ని 1980ల వాతావరణం ప్రతిబింబించేలా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఓ భారీ సెట్ని నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీ, మౌంట్ అపెరా రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ సెట్ నిర్మాణం జరిగింది. చూసిన వాళ్లకు సైతం చెట్టిబాబు, కుమార్ బాబు, రామలక్ష్మి ప్రెసిడెంట్ల మధ్య తాము తిరిగినట్టే అనిపించింది. కానీ ఏదో సినిమా అనే భావన కలగలేదు. అందుకే మళ్ళీ మళ్ళీ థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది రంగస్థలం. నాన్ బాహుబలి రికార్డులను తన సొంతం అయ్యేలా చేసుకుంది. ఈ సినిమా గురించి చెప్పుకుంటే అదో ప్రవాహమే అవుతుంది. ఊహకొందని రీతిలో అసలు విలన్గా ప్రకాష్రాజ్ని ప్రొజెక్ట్ చేసిన తీరు, ప్రెసిడెంట్ మీద తిరగబడి చిట్టిబాబు అన్నయ్య కుమార్ బాబు ఎన్నికలకు సిద్ధపడటం, రంగమ్మత్త చిట్టిబాబుల మధ్య హృదయమైన అనుబంధం, రాచరికపు వ్యవస్థ లేని రోజుల్లోనూ ప్రెసిడెంట్ భూపతి లాంటి వాళ్ల వ్యవస్థను తమ చెప్పు చేతల్లో పెట్టుకునే విధానం వెరసి ఎన్నో అంశాలు రంగస్థలం విజయానికి కీలక భూమికను పోషించాయి. అడుగడుగునా సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, తన కంటతో డైరెక్టర్ ఆలోచనని కెమెరాతో ఆవిష్కరించిన రత్నవేలు టాలెంట్, జూబ్లీ హిల్స్లో రంగస్థలాన్ని తమ మాయాజాలంతో భువికి తెచ్చిన రామకృష్ణ, మౌనికల ఆర్ట్ వర్క్ కెరీర్ బెస్ట్ అనిపించేలా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటారుండా రంగస్థలం గురించి పుస్తకమే రాయొచ్చు. ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. సుకుమార్తో దేవిశ్రీ ప్రసాద్ కలిసి పనిచేయటం ఇది 7వ సారి. అన్ని పాటలను చంద్రబోస్ రచించారు. మొదటగా ఎంత సక్కుగున్నావే అనే పాటను 2018 ఫిబ్రవరి 13న విడుదల చేశారు. ఆ తరువాత రంగా రంగా రంగస్థలాన పాటను మార్చి 2న, రంగమ్మ మంగమ్మ పాటను మార్చి 8న విడుదల చేశారు. ఆ తరువాత 5 పాటలు గల ఆల్బమ్ని మార్చి 15న లహరి మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేశారు. కథానుసారంగా వచ్చే ఓరయ్యో అనే పాటను మాత్రం సినిమా విడుదల తర్వాత విడుదల చేశారు. సినిమాలోని అన్ని పాటలు మారుమ్రోగిపోయాయి. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 30న 1700 థియేటర్లలో విడుదల చేశారు. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చెన్నైలోని బాక్స్ ఆఫీసు వద్ద మొదటి రోజు 25 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అంతకుముందు చెన్నై బాక్స్ ఆఫీసు వద్ద మొదటి రోజు అజ్ఞాతవాసి సినిమా 24 లక్షలు, స్పైడర్ సినిమా 10 లక్షలు గ్రాస్ వసూలు చేశాయి. ఇక చెన్నై బాక్సాఫీస్ వద్ద SS రాజమౌళి తీసిన బాహుబలి ద బిగినింగ్ సినిమాకు తెలుగు తమిళ భాషలలో కలిపి 92 లక్షలు అధిగమించింది. అలాగే అమెరికాలో బాహుబలి పేరుతో ఉన్న $1 మిలియన్ అధిగమించి $1.2 మిలియన్ వసూళ్లను రాబట్టింది. సినిమా విడుదలైన మొదటి వారం ముగిసేసరికి 85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొదటి వారం ముగిసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనే 58.55 కోట్లు వసూలు చేసింది. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన 3వ సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 85 కోట్లు వసూలు చేసి బాహుబలి 1, బాహుబలి 2, ఖైదీ నెంబర్ 150 సినిమాల తరువాత అత్యధిక వసూలు సాధించిన 4వ తెలుగు సినిమాగా నిలిచింది. ఏప్రిల్ 7, 2018కి అమెరికాలో $3 మిలియన్ పైగా వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన 3వ తెలుగు సినిమాగా నిలిచింది రంగస్థలం. విడుదలైన 2వ వారం ముగిసే సమయానికి దాదాపు 165 కోట్లు కలెక్ట్ చేసి బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల తరువాత 3వ స్థానంలో ఉన్న ఖైదీ నెంబర్ 150ని అధిగమించింది. 45వ రోజుకి 125 కోట్ల షేర్ని వసూలు చేసింది. అందులో 93 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లోనే వసూలు చేయడమే కాక శతదినోత్సవాలు లేని ఈ రోజుల్లో నేరుగా 15 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుని మంచి సినిమాను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని నిరూపించింది రంగస్థలం. నిస్సందేహంగా రామ్ చరణ్లోని అసలు నిజమైన నటుడిని బయటకు తీసుకొచ్చింది రంగస్థలమే. తన స్టామినాను ప్రూవ్ చేసింది మగధీర అయినప్పటికీ అది రాజమౌళి బ్రాండ్ ప్రోడక్ట్. కానీ రంగస్థలం అలా కాదు. ఒక స్టార్లోని యాక్టర్ బయటకు వస్తే ఎలా ఉంటుందో చరణ్కు రంగస్థలం అలా నిలిచిపోయింది. ఆది పిన్నిశెట్టి, సమంత, అనసూయ, జగపతి బాబు, ప్రకాష్రాజ్, నరేష్ ఎవరికి వారు పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రాథమిక కమర్షియల్ సూత్రాలను మర్చిపోకుండా కథలోని ఆత్మకు కట్టుబడి సినిమాను తీస్తే ఎలా ఉంటుందో రంగస్థలం దానికి గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. 2 ఏళ్ల క్రితం 2018లో మార్చి 30న విడుదలైన రంగస్థలం ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ చెప్పింది కేవలం కొన్ని కారణాలు మాత్రమే.